గౌరవనీయులు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారుతో మాట్లాడటం జరిగింది. ఒక మంచి వాతావరణంలో మేమిద్దరం అన్ని విషయాలు కూడా చర్చించుకోవటం, నా తరఫున ఆయన తరఫున కూడా ఇద్దరు కూడా ఒక మంచి అవగాహనకి ఒక ఆలోచనకి రావటం జరిగింది. ఆ విధంగా మేమిద్దరం డిస్కస్ చేసుకున్నటువంటి విషయాలు, మేమిద్దరం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఇద్దరం కూడా ఏకీభవించుకున్నాం. దాంట్లో ఇంకా రెండో తేడా కూడా ఏమి లేదు. 100% ఆయన చెప్పిన దానికి నేను పూర్తిగా ఏకీభవించడం జరిగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అదేవిధంగా ఇదే విషయాన్ని ఒకసారి మా నియోజకవర్గంలో నాకు సంబంధించినటువంటి మా కార్యకర్తలకి, మా నాయకులకి కూడా అందరికీ తెలియపరిచి, మా కార్యకర్తలు నాయకులు నాకు ఆల్రెడీ కూడా ఒక ఖచ్చితంగా వాళ్ళు చెప్పడం జరిగింది, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఏది మంచిది సర్వీసెస్ చేయడానికి కానీ మా మంచి ఇది ఉండటానికి కానీ ఏ మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మంచిది అనుకుంటే ఆ నిర్ణయం మీరు తీసుకోండి, దానికి మేమందరూ కూడా కట్టుబడి ఉంటామని ఆల్రెడీ నాకు మా కార్యకర్తలు నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ నిర్ణయాన్ని వాళ్ళ మధ్యలో నేను అనౌన్స్ చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఆనందం కానీ వాళ్ళకు ఉన్నటువంటి సంతోషం కానీ వేరుగా ఉంటుంది. కనుక ఆ విధంగా ఇప్పుడు నేను ఇమీడియట్గా నర్సుపూర్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా నర్సుపూర్ వెళ్తున్నాను. నర్సుపూర్ వెళ్ళి విషయాన్ని చెప్పి వాళ్ళందరి మధ్యలో క్లియర్గా గౌరవనీయ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏం మాట్లాడుకున్నాము, ఏం చేయాలనుకున్నాము అవి అక్కడ డైరెక్ట్గా అనౌన్స్ చేసి అయితే వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది. కనుక నేను కూడా వాళ్ళతో మరొకసారి చెప్పడం కూడా వాళ్ళకి మరింత ఎక్కువ జోష్ ఉంటుంది. కనుక వాళ్ళ మధ్యలో అనౌన్స్ చేస్తాం, ఈ రోజునే అనౌన్స్ చేస్తాం. అదేవిధంగా మళ్ళా ఇమీడియట్గా ఈ రోజునే అనౌన్స్ చేస్తామని అక్కడికి వెళ్ళి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. 28 ఉంది జగన్ గారు పాలకొల్లు 28 ఉందన్నారు. చూస్తాం మేము ఈవినింగ్ ఇప్పుడు మా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత అంతవరకు ఉండాలా ముందు ఉండాలా ఏంటి అన్నది మేము ఆలోచించేస్తాం. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో పశ్చిమ గోదావరి జిల్లా తర్వాత నర్సాపురం పార్లమెంట్ అనేది అత్యంత కీలకమైనది. నాగబాబు పోటీ చేస్తున్నారు, తర్వాత కేఏ పాండు ఈ పార్టీ తరఫున రఘురామకృష్ణ అంటే మీరు జాయిన్ కాబట్టి రఘురామకృష్ణరాజు గారు జాయిన్ పనిచేస్తున్నటువంటి పరిస్థితి, ఒక సీనియర్ లీడర్గా చెప్పండి ఎలా ఉండబోతుంది నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి మీ కోఆపరేషన్? నేను ఒక కమిట్మెంట్ ఎవరికిచ్చినా నా శక్తి వంచం లేకుండా పనిచేయటం, కృషి చేయటం, నాకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ని 100% సక్సెస్ఫుల్గా విజయపథంలో ముందుకు నడిపించటం నా ప్రీవియస్ కెరియర్లో నాకు ఉన్నటువంటి ఇది, దాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తాం. నా కార్యకర్తల మధ్యన నా మా నాయకుల మధ్యన చెప్తానని క్లియర్గా చెప్పాను. థ్యాంక్ యూ. వేణుగోపాల్ అందరికీ నమస్కారం. నా పేరు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఎక్స్ఎమ్మెల్యే ఫ్రమ్ కావలి నెల్లూరు డిస్ట్రిక్ట్. ఈరోజు అంటే ఈ మధ్య కొంత గ్యాప్ ఉన్నందువల్ల పార్టీకి కొంచెం దూరంగా ఉన్నాను. అదే మా విజయసాయిరెడ్డి గారు ప్రత్యేకంగా పట్టుబట్టి, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు అభ్యర్థి అయిన తర్వాత మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం తెలిసి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి నువ్వు యాక్టివ్గా పనిచేయి. నేను అదేవిధంగా కావలి, ఉదయగిరి, కందుకు నియోజకవర్గాల్లో నాకు మంచి బేస్ ఉంది. ఈ మూడు నియోజకవర్గాలే కాకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు అత్యధిక ఓట్ల మెజార్టీ తోటి, అదేవిధంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా నేను తిరుగుతాను. ఎందుకంటే నేను నెల్లూరు పార్లమెంట్ నుంచి 2 సార్లు పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు అన్ని విషయాలు అన్ని ప్రాంతాలు తెలుసు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా తిరిగి ఈ యొక్క 7 అభ్యర్థులని పార్లమెంటు అభ్యర్థిని గెలిపించేది నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డాక్టర్ మాధవీలత గారు. గౌరవనీయులు మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి కండువా కప్పి నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.
మరి అలాగే మా మచిలీపట్నం పార్లమెంటుకి 7 అసెంబ్లీ అభ్యర్థులకి అందరికీ కూడా వాళ్ళ విజయానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ముందుగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం. నా పేరు వడితే శంకర్ నాయక్. నేను గిరిజన నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మన విజయసాయిరెడ్డి సార్ నాయకత్వంలో ఇవాళ మేమందరం కూడా పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ గిరిజనుల పరిస్థితి కానీ అన్ని వర్గాల పరిస్థితి చాలా అంధకారంగా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ వర్గాల ప్రజల యొక్క ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రజల్ని, రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని రకాలుగా తీరనినటువంటి అన్యాయం చేశారు. అందుకనే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి, ముఖ్యంగా గిరిజనులకి అన్ని రకాలుగా న్యాయం జరిగింది. కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో గిరిజనులకి కేటాయించినటువంటి నిధులు కానీ సంక్షేమ ఫలాలు కానీ పూర్తిగా వాళ్ళ యొక్క దరికి చేరకుండా ఈ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇవాళ గిరిజన ప్రజలకి కనీస అవసరాలు కూడా నోచుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూడు గూడు నీడ కోసం ఇవాళ తల్లులు వారి యొక్క మానాన్ని ప్రాణాన్ని కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. అందుకనే రాబోయేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి గౌరవ మన జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకి, ముఖ్యంగా నిరుద్యోగులకి, గిరిజనులందరికీ కూడా మేలు జరుగుతుంది. ఆ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది అనేటువంటి ఒకే ఒక విశ్వాసంతో వాళ్ళ పార్టీలో చేరాం. మేమందరం కూడా ఈ క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా నిరుద్యోగులని అందరినీ కూడా మేమందరం కూడా వాళ్ళని అందరినీ కూడా చైతన్యపరిచి వచ్చేటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కని విని ఎరుగని రీతిలో మరి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి కష్టంలో మేము కూడా పాలు పంచుకొని మరి ఆ పార్టీని విజయ తీరం వైపు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మా ఇలాంటి ఇంతటి గౌరవాన్ని ఇచ్చినటువంటి మన పెద్దలు విజయసాయిరెడ్డి సార్కి మీ అందరి తరఫున, మా గిరిజన ప్రజానీకం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.